నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను భయపెడుతోంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుఫాను ప్రస్తుతం పుదుచ్చేరికి 100 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. పుదుచ్చేరి సమీపంలో కరైకల్ మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలే కురుస్తున్నాయి. ఫెంగల్ తుఫాను ప్రభావంతో చెన్నైలో కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు పూర్తిగా నీట మునిగాయి. బలమైన ఈదురుగాలులతో కురుస్తున్న భారీ వర్షాలకు విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఇండిగో సహా పలు విమాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించగా, తాజాగా ఎయిర్పోర్ట్ మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుఫాను తీరం దాటేటప్పుడు ఉధృతంగా ఉండే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. భీకర గాలులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్టు సీఎం ఎంకే స్టాలిన్ వెల్లడించారు. తుఫానును ఎదుర్కొనేందుకు సంసిద్ధత చర్యలను ఆయన దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. అటు పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకొల్లలంగా మారింది. పలు ప్రాంతాల్లో నీరు చేరింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది. ఫెంగల్ తుఫాను నేపథ్యంలో తమిళనాడులో చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, విలుపురం, కలకురుచి, కుద్దలూరు, పుదుచ్చేరికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ విడుదల. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి. ఫెంగల్ తుఫాను ప్రభావం ఏపీపై కూడా కొనసాగనుంది. తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. వాయుగుండం కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్కు అవకాశం ఉందని హెచ్చరికలు రావడంతో ఏపీ సర్కారు అప్రమత్తమైంది. ఫెంగల్ తుఫాను ప్రభావంతో తిరుమలలో నిన్న రాత్రి నుంచి భారీ ఈదురుగాలులతో వర్షం పడుతోంది. నెల్లూరు జిల్లాలో కావలి, అల్లూరు, దరదత్తి, బోగోలు మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇక ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు తెలంగాణలోని ఆయా జిల్లాలకు 3 రోజుల పాటు యెల్లో అలర్ట్ జారీ చేశారు.